మీరు వేరే నివాసంలోకి లీగల్ గా కన్స్ట్రక్ట్ చేసినటువంటి నివాసంలోకి వెళ్లి ఒక ఆదర్శ ప్రాయమైనటువంటి వ్యక్తిగా నిరూపించుకోవడానికి దయచేసి ప్రయత్నం చేయండి తప్ప ఇలాంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ లో ఉండి దబాయించి బుకాయించి అని అనుకుంటున్నాడు. నా ఇల్లు ఎలాగో కూల్ చేస్తారు, అది ఉండి ఇల్లు కూల్ చేసేటప్పుడు అవన్నీ కూడా టీవీల్లో వస్తే నాకు సింపతి వస్తుంది అనేటువంటి ఆలోచన చేస్తున్నారేమో, అది సరైనటువంటి విధానం కాదు. ఇల్లీగల్ యాక్ట్ చేసినప్పుడు ఎవరినైనా శిక్షించవలసిందే, శిక్షించేటప్పుడు ఎప్పుడు కూడా సింపతి రాదనే విషయాన్ని దయచేసి నారా చంద్రబాబు నాయుడు గారు గమనించాలని నేను మనవి చేస్తూ మీ అందరికీ మనవి చేస్తున్న ప్రజలందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారి కంపెనీ, తెలుగుదేశం పార్టీ, వారి తాబేదారులు, ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద నిత్యం వెనుదలాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి నమ్మకండి, నేను మనవి చేస్తున్న ఈ రాష్ట్రాన్ని అభివృద్ధితో పదవులోకి తీసుకువెళ్లాలని, చిత్తశుద్ధిగా పరిపాలన చేయాలని, అవినీతి రహితమైన పరిపాలన చేయాలని, దేవుని ప్రవర్ధమానంగా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలనేటువంటి సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు. ఆ జగన్మోహన్ రెడ్డి గారి ప్రయత్నానికి మీరందరూ చేదోడు వాదోడుగా ఉండి వారిని ముందుకు తీసుకువెళ్లవలసినటువంటి బాధ్యత ప్రజలని, ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలని, మేధావులందరూ కూడా దీన్ని గమనించాలని ఈ సందర్భంగా మీ ద్వారా వారిని నేను కోరుతూ ఉన్నాను. ఇంకా ఇప్పుడు బోటు తీయటంలో ప్రభుత్వం విఫలమైంది అనేది కరెక్ట్ కాదు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మీరు చాలా సందర్భాల్లో చూశారు. కొన్ని కొన్ని విమానాలు సముద్రంలో కూలిపోయినప్పుడు ప్రభుత్వాలు తీయలేకపోతాయి. అలాగే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు డెప్త్ ప్రకారం తీయలేనటువంటి పరిస్థితి ఉన్నది, దానికోసం ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎవరో వచ్చి 2 గంటల్లో తీస్తాను నేను, అదే సాయం చెప్తారు, ఒంటి చేత్తో నేను కొండనెత్తుతాను అంటాడు, అక్కడికి అవకాశం ఇస్తామా? సో సాధ్యాసాధ్యాలను మనం ఆలోచించుకొని ఒక పద్ధతి ప్రకారం చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత గల ప్రభుత్వానికి ఉంటుంది, బాధ్యత గల ప్రభుత్వానికి. అంతే తప్ప ఇలాంటి మాటలు దయచేసి నమ్మవద్దు. నిరంతరం ప్రభుత్వం కృషి చేస్తూనే ఉంది, దానిలో డెడ్ బాడీస్ ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. చాలా లోతుగా ఉన్నటువంటి ఆ బోటును కూడా పైకి తీసుకొచ్చేందుకు నిరంతరం ప్రయత్నం చేస్తున్నారు. మా మంత్రులు, ఎమ్మెల్యేలు అక్కడే ఉండి ప్రయత్నం చేస్తున్నారు, అధికారులను ప్రయత్నం చేస్తున్నారు. ప్రయత్న లోపం ఏమీ లేదు, ప్రకృతి సహకరించకపోవడం, ఆ డెప్త్ ఉండటం, ఆ బోటు ఉన్న పరిస్థితులు చూసి తీయలేకపోయే పరిస్థితులు ఉండవచ్చు. దాన్ని అసమర్థతగానో లేదా దుర్బుద్ధిగానో చిత్రీకరించడానికి దయచేసి ప్రయత్నం చేయవద్దు. కాస్త తిరిగి ఆలోచించవలసిన బాధ్యత ప్రజలందరికీ ఉందని మనవి చేస్తున్నాం.